మా రొయ్యేరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యేరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. మరి ఇప్పుడు మొదటి 30 రోజుల కల్చర్లో జంతు మరియు వృక్ష ప్లవకాలు అభివృద్ధి చేసుకుంటే రొయ్యకు బాగుంటుంది అని అంటారు. అసలు ఈ ప్లవకాలకి రొయ్య గ్రోత్ కి సంబంధం ఉందంటారా? సార్, ఖచ్చితంగా మనకి ఆక్వాకల్చర్ విషయంలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం ఇకాలజీ, దాని యొక్క ఆవరణ వ్యవస్థ గురించి అధ్యయనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏ ఆవరణ వ్యవస్థలోనైనా ఫైటో ప్లాంక్టాన్, వృక్ష ప్లవకాలు అనేటువంటివి గ్రోత్ని ప్రమోటర్స్గా పనిచేస్తాయి. ఎందుకంటే మొత్తం నీటి యాజమాన్య పద్ధతులు చూసుకున్నా లేదా నీటి ఆవరణ వ్యవస్థ, ఫ్రెష్ వాటర్ ఇకాలజీ ఆర్ మెరైన్ వాటర్ ఇకాలజీ చూసుకున్నట్లయితే ఫైటో ప్లాంక్టాన్ అనేటువంటిది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఫుడ్ చైన్, ఆహార గొలుసు, ఆహార వలయం అనేటువంటిది ఫైటో ప్లాంక్టాన్తో ముడిపడి ఉంటుంది. ఆన్సెట్ ఆఫ్ ది ఫుడ్ చైన్ ఈజ్ ఇనిషియేటెడ్ బై ది ఫైటో ప్లాంక్టాన్. ఫైటో ప్లాంక్టాన్ లేనట్లయితే ఫుడ్ చైనే ఇనిషియేట్ అవ్వటం జరగదు. కాబట్టి మనం ఆర్టిఫిషియల్ ఫీడ్ ప్రొవైడ్ చేస్తున్నా కూడా చెరువులో సరైనటువంటి కలర్, ఫైటో ప్లాంక్టాన్ గ్రోత్ రేట్ పెర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి గ్రోత్ రేట్ అనేటువంటిది బాగా రావటం జరుగుతుంది. ఫైటో ప్లాంక్టాన్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి జూ ప్లాంక్టాన్ కూడా బాగా పెరుగుతుంది. ఈ ఫైటో ప్లాంక్టాన్ని జూ ప్లాంక్టాన్ని ఫీడ్గా తీసుకున్నటువంటి ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ష్రింప్ గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యేరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800123993333కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.